ఇక్కడంటే పోలీసులు కానీ వైసీపీ నాయకులు కానీ సాయంత్రం 7 గంటలకు అనుమతి లేకుండా వచ్చి పోలవరం చూస్తామంటే అక్కడ చూడడానికి ఏముంటది ఏం కనిపిస్తుంది అండ్ మావోయిస్ట్ వారోత్సవాలు జరుగుతూ ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారికి ఏదైనా ఇబ్బంది కలిగితే అది మాకే ఇబ్బంది కదా అని చెప్పి పోలీసులు ఆయన అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు అదే పోలీసులు చెప్తున్నారు వైసీపీ నాయకులు కూడా చెప్తూ ఉన్నారు అనుమతి లేకుండా వచ్చారంట సిగ్గుపడండి మై డియర్ పోలీస్ ఆఫీసర్స్ బ్యాండ్ ఆర్గనైజేషన్ మావోయిస్ట్ ఇస్ ఎ బ్యాండ్ ఆర్గనైజేషన్ వాళ్ళు వారోత్సవాలు జరుగుతా ఉంటే మీకు సిగ్గు లేకుండా వారోత్సవాలు జరుగుతాను ఘనంగా ప్రకటిస్తారా మీరు రిపోర్ట్ కట్టింగ్ చేయండి ఈ పోలీసులు పోయి రిబ్బన్ కట్టింగ్ చేయమని అక్కడ స్వీట్లు పంచమనండి సిగ్గు లేకపోతే సరే ఆ మాట చెప్పడానికి మావోయిస్ట్ ఆర్గనైజేషన్ బ్యాండ్ ఆర్గనైజేషన్ ఒక రద్దు చేయబడినటువంటి సంస్థ వారోత్సవాలు జరుపుకుంటుందని పోలీసులు చెప్తున్నారంటే సిగ్గుపడండి నిలకొండి మీరు కూడా పోయి ఆ వారోత్సవాలు పాల్గొండి వాళ్ళ స్వీట్లో బిర్యానీని పెడతారు తినండి మీరు కూడా క్యూ లైన్లో నిలబడి సిగ్గులు షేమ్ ఆన్ ద పార్ట్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ టు సే దిస్ టైప్ ఆఫ్ వర్డ్స్ మావోయిస్టులు బ్యాండ్ ఆర్గనైజేషన్ వారోత్సవాలు జరుపుతా ఉంది మేము పోయి వాళ్ళ సెక్యూరిటీ ఏమనండి లేకుంటే వీళ్ళు కూడా వారోత్సవాలు పాల్గొని వాళ్ళు బిర్యానీ గిర్యానీ పెడతారు తినేసినమ్మనండి ఏమయ్యా ఒక ప్రతిపక్ష నాయకుడు ఫలానా చోట పర్యటిస్తా ఉన్నాడంటే ఆడ మావోయిస్ట్ వారోత్సవం జరుగుతా ఉంది బ్రహ్మోత్సవాలు జరుగుతుంది మావోయిస్ట్ బ్రహ్మోత్సవాలు మేము అంటే అనుమతి తీసుకోవాలి కదా అనుమతి తీసుకోకుండా వెళ్ళారు అనేది వాళ్ళు అనుమతి తీసుకోవాలి కదా చంద్రబాబు నాయుడు గారి మీద అలా కదండి చంద్రబాబు నాయుడు గారి మీద రాడు పడితేనే అంత అంత ఇష్యూ అయింది మరి చంద్రబాబు నాయుడు గారిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి కూడా ఉంటుంది కదా సార్ మై డియర్ రవిశంకర్ సార్ చెప్పండి 22 క్లామర్ మైన్లు పేల్తేనే భయపడలేదు మా నాయకుడు ఈ పొకోడో బ్యాచ్ రెండు రాలేదు భయపడతాం లేవా 22 క్లామర్ మైన్లు తిరుమలలో పేలిస్తే మా నాయకుడి పైన బిల్కుల్ బెదర్లేదు ఈ పేటిఎం పొకోడా బ్యాచ్ పులిహోర బ్యాచ్ రాళ్ళు వేసేస్తే భయపడి వెనక్కి వెళ్ళిపోతామా చెప్పండి సార్ మావోయిస్టులు వారోత్సవం తెరుస్తున్నారట ఈయన పర్మిషన్ తీసుకుంటాం నా ఊరు నుండి నా ఊరు పోవడానికి నేను పర్మిషన్ ఎవరు పర్మిషన్ తీసుకోవాలా నా ఊరికి పోవడానికి నేను ఇందాక చెప్పాను కదా భారత రాజ్యాంగంలో ఐ హ్యావ్ లిబర్టీ టు మూవ్ ఫ్రీలీ ఇన్ ద టెరిటరీ